అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చాల్సిందేనట అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చేస్తున్నారంటూ జగన్ మీద టీడీపీ పదే పదే విమర్శలు చేసింది కోర్టులో కేసుల ద్వారా జగన్ ప్రయత్నాలని అడ్డుకుంది అంతవరకు సక్సెస్ అయిన టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చాల్సిన స్థితిలో పడిందా అన్న చర్చ మొదలైంది ముఖ్యంగా అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు సహా పలు రోడ్లను మాస్టర్ ప్లాన్లో భాగంగా రూపొందించారు అయితే ఇప్పుడు ఆ రోడ్లు వేయడానికి ప్రధానమైనటువంటి అడ్డంకిగా బైపాస్ రోడ్ వచ్చింది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుగా పిలుస్తున్న చినకాక నుంచి చిన్న ఊటిపల్లి రోడ్డు ఇప్పుడు అమరావతి మాస్టర్ ప్లాన్కి పెద్ద అడ్డంకి అవుతోంది అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా సీడీ యాక్సెస్ రోడ్డు సహా అన్ని రోడ్లు వేయాలంటే వెస్ట్ బైపాస్ రోడ్డుని దాటి వేయాల్సి ఉంటుంది అందుకు రింగులు నిర్మించాల్సి ఉంటుంది అందుకు అడ్డంకులు తొలగాలంటే దానికి ముందుగా అండర్ పాసులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ వెస్ట్ బైపాస్లో అండర్పాస్ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు త్వరలోనే వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వెస్ట్ బైపాస్ రోడ్డు సిద్ధమైపోయినటువంటి తరుణంలో ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు సహా ఇతర అన్ని రోడ్ల నిర్మాణానికి అది ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారింది ఇప్పుడు అక్కడ అండర్పాస్ లేకపోవడంతో రింగులు వేయడం ఎలా లేకుంటే దానికి ప్రత్యామ్నాయం ఎలా అన్నదే ఇప్పుడు అంతుబట్టని అంశంగా మారింది దీంతో సిఆర్డిఏ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది మాస్టర్ ప్లాన్ మార్చాలని కూడా చెప్తోంది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చూస్తుంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి ఒకవైపు రెండో వైపు అన్నట్టుగా దానికి మధ్య మార్గంగా మారిపోయింది వెస్ట్ బైపాస్ రోడ్కి అటు ఇటుగా మారినటువంటి అమరావతి నగర నిర్మాణానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ మళ్ళీ మార్చాల్సిందేనన్న అంచనాకో సిఆర్డిఏ వచ్చింది దీంతో సిఆర్డీఏ అభిప్రాయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మార్చుతుందా లేకుంటే దాంట్లో సర్దుబాటు చేస్తుందా అన్నదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఈ విషయం మీద ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారాయణకి కమిషనర్గా ఉన్నటువంటి కాటంసేని భాస్కర్కి మధ్య అనేక విభేదాలు ఉన్నాయి ముఖ్యంగా సిఆర్డిఏలో చేపట్టాల్సినటువంటి వివిధ కార్యకలాపాలకు సంబంధించి అటు ఐఏఎస్ అధికారికి ఇటు మంత్రికి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాంతో వారిద్దరిని సముదాయించి ఒకే మార్గంలో పయనించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది ఒక దశలో కాటము నేను భాస్కర్ని మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పిస్తారా అన్న చర్చ కూడా సాగింది అయితే ఇప్పుడు కాటము నేను భాస్కర్ని తప్పించకుండానే రాజధాని నిర్మాణ వ్యవహారంలో ఆయన పాత్రను కుదించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు దాంతో ఈ సిఆర్డిఏకి సంబంధించినటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది ప్రభుత్వం ఏ రీతిని స్పందిస్తుంది అన్న దాన్ని బట్టి అమరావతి నగర స్వరూపం ఉండబోతుంది గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్కి ప్రధాన అడ్డంకిగా ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్ని మార్చేయదాని కోసం కానీ లేదంటే దానికి అండర్ పాసులు నిర్మించేదానికి కానీ ప్రస్తుతం అవకాశం లేనటువంటి తరుణంలో ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు బైపాస్ ప్రాంతంలో ఫ్లైఓవర్లు వేస్తారా ఇతర ఏమైనా మార్పులు చేసి మొత్తం ఈ ప్లాన్ని యథావిధిగా కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న అయితే మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయాల కోసం సిఆర్డిఏ అన్వేషించాల్సిన అవసరం ఉంటుందా అన్న ప్రశ్న కూడా వదిలిస్తుంది అయితే అంతిమంగా ప్రభుత్వం ఏం చేస్తుంది సిఆర్డీఏ దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దాన్ని బట్టే అమరావతి నగర స్వరూపం ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్